వాగర్థావివ సంవృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీశైలానికి ఉత్తర ద్వారమైనటువంటి ఉమామహేశ్వర దివ్యక్షేత్రమందు కరోనా వైరస్ అనేటువంటి మహమ్మారి అనేటువంటి వ్యాధి ప్రజలందరినీ పీడిస్తున్నది. ఇటువంటి వ్యాధి నివారించి సమస్త ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి పరమేశ్వరుడికి ప్రాతకాలంలో విశేష పూజ జరగడం జరుపుతూ రోజు నిత్య నివేదన స్వామికి అర్పిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి సమస్త భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని డాకిని హాకిని సర్ప ఆపద తస్కర జ్వరాది ఉపద్రవజ ఉపఘాతాః సర్వే జ్వలంతం పశ్యంతు మమ లోకం సహకుటుంబం రక్షంతు అని చెప్పి సంకల్పం చెబుతూ సమస్త ప్రజల యొక్క ఆరోగ్య ఐశ్వర్యాలు ఎప్పుడూ ఉండాలని చెప్పి పరమేశ్వరుడికి ప్రార్థన చేస్తూ విశేష పూజ చేస్తూ స్వామివారికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఈరోజు అనగా నిన్నటి నుంచే మొదలయ్యింది, అధికారపూర్వకంగా ఇవాళ 21 నుంచి 31వ తేదీ వరకు రోజు స్వామివారికి చేయవలసినటువంటి కైంకర్యాలన్నీ కూడా ప్రాతకాల పూజ నిత్యార్చనలు చేస్తూ నైవేద్యాంతం చేస్తూ భక్తులకి స్వామివారికి ఉండేటువంటి ఏవైతే ఆశీర్వచనాలు అందిస్తూ దర్శన వేళలు బంద్ చేయడం ఆర్జిత సేవలు బంద్ చేయడం జరిగింది. ఇటువంటి ఈ 10 రోజులు కూడా దేవాలయ సిబ్బంది ఆలయ పాలక మండలి చైర్మన్ ఈవో గారు అందరూ కూడా చక్కగా స్పందించి ప్రభుత్వ ఆదేశాల మేరకు 21 నుంచి 31 వరకు భక్తులకి దూరం నుండే అంటే ఇక్కడ భక్తులకి దర్శన వేళలు నిలిపివేయబడుతున్నాయని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా సహకరించాలని చెప్పి మేమందరూ కూడా అందరికీ కూడా మేము కూడా సహకరిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాలయాన్ని నిత్య పూజలు నిర్వర్తిస్తూ దర్శన వేళలు ఆర్జిత సేవలు వివాహ వ్రత దర్శన అర్చన అభిషేక వ్రతాదులు అన్నీ కూడా నిలిపివేయబడుతున్నాయి. కాబట్టి అందరూ కూడా భక్తులు గమనించి సహకరించగలరని ప్రార్థన మనవి. పరమేశ్వరుడికి నమస్కరిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. ప్రభుత్వ ఆదేశానుసారంగా వారు ఏ రోజు ఆదేశం ఇస్తే ఆ రోజు నుంచి భక్తులకి దర్శన వేళలు కల్పించబడుతుంది. అంతవరకు కూడా మరి దర్శన వేళలు దర్శనాలు ఉండవు అని చెప్పి తెలియజేస్తూ భక్తులు సహకరించమని ప్రార్థన. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు జీవార్టీ నంబర్ 204 ద్వారా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరియు రాష్ట్రంలోను భారతదేశంలోను ఇప్పుడు కరోనా వైరస్ యొక్క వ్యాప్తి జరుగుతుందనే విషయం సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇస్తున్నటువంటి నిరంతర సూచనల మేరకు ఆలయాన్ని భక్తుల సందర్శనానికి వీలు లేకుండా చేస్తున్నాము. భక్తులను ఆలయానికి రాకుండా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. చాలా దూరం నుంచి భక్తులు ఉగాది సందర్భంగాను లేదా మామూలు దర్శనానికి వచ్చే ప్రయత్నాలు మానుకోవాలని, వెహికల్స్ ద్వారా కూడా రాకుండా ఉండాలని, అలాగే అడవి ద్వారా పాదచారులుగా వచ్చే భక్తులు కూడా ఆగిపోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది అందరి భక్తుల యొక్క సంక్షేమం దృష్ట్యాను ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మరియు ఇతర వ్యక్తుల యొక్క ఆరోగ్య దృష్ట్యా కూడా మేము ఈ విన్నపాన్ని చేస్తున్నాము. ఈ అందరూ బాధ్యతాయుతంగా భావించి ఈ శ్రీశైలాన్ని దర్శించుకోవడాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సిందిగాను
పరిస్థితులు సర్దుమణిగిన తర్వాత మరి అందరికీ దర్శన భాగ్యాలను కల్పించడానికి మరి ఆలయం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వారు కోరినటువంటి సేవలను పునరుద్ధరించి త్వరలోనే వారికి దర్శనాలను ఇతర సేవలను అందుబాటులో తెస్తామని తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ సహకరించుకొని ఒకరికొకరు ఈ విపత్తు నుంచి బయటపడడానికి సందర్శనార్థమై శ్రీశైలానికి రాకుండా ఉండాల్సిందిగా మనవి. భక్తుల సందర్శనకు వీలు లేకుండా నిలిపివేస్తున్నాము. కైంకర్యాలు మాత్రం స్వామివారికి నివేదనలు కైంకర్యాలు తర్వాత ఇతర పూజా విధానాలన్నీ నిరంతరం కొనసాగుతాయి. మరి అవి ఆలయం వరకే పరిమితం అవుతాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సహకరించాల్సిందిగా భక్తులందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి అన్ని సేవలను ఇక్కడ జరిగే పూజలు కైంకర్యాలు ఇతర విషయాలన్నింటినీ ఆన్లైన్ ద్వారా కూడా భక్తులకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. మీరు వాటన్నింటినీ ఆన్లైన్లో కూడా చూడాలనుకున్నటువంటి వాళ్ళు ఇతర సేవలన్నింటినీ కూడా ఉత్సవాలను ఆలయానికి పరిమితమైనటువంటి పూజాధికారులను కూడా ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఈ నిర్ణయాన్ని మరి మన సెక్రటరీ గారు అలాగే కమిషనర్ గారు కలెక్టర్ గారి యొక్క ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా ఇటువంటి చర్యలన్నీ మనం తీసుకోవడం జరిగింది. శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి అన్ని బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ను ఇతర కేశఖండన పాతాళ గంగ లాంటి చోట ప్రవేశాన్ని నిషేధించడం అయింది. మరి ఈ నిషేధ ఉత్తర్వులను అమలు చేస్తున్నటువంటి అందరికీ సహకరించాల్సిందిగా, ముఖ్యంగా మా సిబ్బందికి పోలీస్ సిబ్బందికి సహకరించాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మల్లికార్జున స్వామి వారి యొక్క విశేషమైనటువంటి ఆశీర్వాదాలు మీ అందరిపైన ఉండాలని, త్వరలోనే పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడు వెనువెంటనే దర్శనార్థమై మీరందరూ రావాలని, ఆ మంచి క్షణాల కోసం మేము కూడా వేచి ఉంటామని తెలియజేస్తున్నాము. ఓం నమః శివాయ.